పిచ్చి చేష్టలు మానుకొని అభివృద్ధికి సహకరించాలని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి की అనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి హితవు పలికారు। బిక్కవోలు మండలం బలభద్రపురం శివారు కానేడు గ్రామం రోడ్డు పూర్తిగా పాడై రాకపోకలకు ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారని ఆ ఇబ్బందిని గ్రహించి అక్కడ పెద్దలు శ్రమదానం చేసి ఆ రోడ్డును మరమ్మతులు చేస్తుంటే లేనిపోని సమస్యలు సృష్టించి ఆ పనులు అడ్డుకోవడం ఎంతవరకు న్యాయమని మండిపడ్డారు। ఎన్నికలకు ముందు 2 కోట్లతో రోడ్డు పనులు ప్రారంభించుటకు శిలాఫలకం వేసి ఎందుకు పనులు ప్రారంభించలేదని, దానికి కారణం సదూరు కాంట్రాక్టరు మీకు ముడుపులు ఇవ్వలేదని ప్రారంభించలేదా, రోడ్డు మంజూరు కాకుండా తూతూ మంత్రంగా చేశావా అనేది ఇక్కడకు వచ్చి సమాధానం చెప్పాలని నల్లమిల్లికి సవాల్ విసిరారు। ఏదైనా వ్యక్తిగత కక్ష ఉంటే అది నాపై చూపించు తప్ప ప్రజలను, వ్యాపారవేత్తలను నష్టపరచవద్దని హితవు పలికారు। లేదంటే రానున్న రోజులలో ప్రజల నుండి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటామని హెచ్చరించారు। అందరికీ నమస్కారం। ప్రత్యేకంగా ఈ రోజు ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు నా ధన్యవాదాలు తెలియజేస్తూ, అసలు బలభద్రపురానికి కానేడికి ఉన్నటువంటి సంబంధం ఏంటి? బలభద్రపురానికి కానేడికి ఉన్నది దారా లేకపోతే రోడ్డా? మీరు ఈ నెల 5వ తారీఖు నాడు మాట్లాడుతూ కానేడు వెళ్ళడానికి రహదారి అన్నారు। రహదారి అంతమే తప్ప మీకు అది రోడ్డు ఉందన్నది కూడా మీకు గుర్తు రావట్లేదు రామకృష్ణారెడ్డి గారు। దారేదో రోడ్డేదో కూడా తెలియట్లేదు, దారినని దేన్ని అంటారో రోడ్డునని దేన్ని అంటారో తెలియట్లేదు। 2014 మీరు ఎన్నికల ఈ హామీలు ఇవ్వడానికి ఊరూరా తిరిగినప్పుడు ఈ రోజున బిక్కోలు మండలం బలవదపురం గ్రామం శివారైనటువంటి కానేడు గ్రామంలో ఈ కార్యక్రమానికి ఇచ్చేటువంటి మరి బలవదపురం గ్రామ పెద్దలకు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలకు, మన కానేడు గ్రామ సోదర సోదరిమణులకు, మీడియా సోదరులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఇక్కడ కానేడు గ్రామంలో సుమారు 20 సంవత్సరాల క్రితం రోడ్డు రిపేర్ చేయడం జరిగింది। అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఈ రోడ్డుని ఎవరు కూడా పట్టించుకున్న పాపం లేదు। మరి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఈ రోజున స్థానికంగా ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు, అదేవిధంగా రైతులు, వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వారందరూ కూడా చందాలు వేసుకుని శ్రమదానం చేస్తుంటే దానికి పెడర్థాలు తీయడం, అదేవిధంగా మరి ఆయన 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేశారు। 2 కోట్లు గ్రాంట్ తెచ్చానన్నాడు, ఏమైంది ఆ గ్రాంటు? ఈ ఎలక్షన్ ముందు తూతూ మంత్రంగా శంకుస్థాపన చేయడం జరిగింది।